తను పోనీ వాళ్ళ దగ్గర 1000 కోట్లు తీసుకొని వాళ్ళు ఎంత తీసుకున్నారో నాకు తెలియదు, న్యూస్లో చదవడమే. ఒకటి మాత్రం తెలుసు, రేవంత్ రెడ్డికి శర్మిలారెడ్డి మద్దతు ఇస్తుందని ముందే చెప్పాను, కాంగ్రెస్ బి పార్టీ అని. కోదండరామరెడ్డి కూడా మద్దతు ఇస్తాడని ముందే చెప్పాను. ఏంటి 77 సంవత్సరాల్లో మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో 11 మంది రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు 12వ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి నాకు ఎవరు కాల్ చేశారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, ఇన్కమింగ్ కాల్స్ ఫోన్ నెంబర్లతో సహా చెప్తా, మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇదిగో 48 అవర్స్ బ్యాక్ ఇన్కమింగ్ కాల్స్, ఫోటోలు కూడా చూడండి. అమెరికా నుండి 16 మంది కాల్ చేశారు. నేను ఎప్పుడు కాల్స్ ఎవరితో మాట్లాడానో రివీల్ చేయను, 100 మంది వస్తారు 1000 మంది. ఇది చెప్పవలసి వచ్చింది. ఎవరిది ఫస్ట్ నెంబర్? బండ్ల గణేష్ అట. ఆయన ఎప్పుడు పేరు విన్నానేమో కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. వీళ్ళందరూ ఎవరు? 16 మంది కమ్మా కమ్యూనిటీకి చెందిన నాయకులు, ఒక పెద్ద అమెరికన్ సంస్థకు ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. నెంబర్లతో చూడండి ఇన్కమింగ్ కాల్స్. ఏమడిగారు సార్? మాకు మోదీ శత్రువు అయిపోయాడు ఢిల్లీలో, కేసీఆర్ తెలంగాణలో శత్రు, ఆంధ్రాలో జగన్ రెడ్డి శత్రు, చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి మాకు లోయల్, మీరు రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వండి అని. దానికి మేము 100 కోట్ల మాకు దైవం రకరకాలుగా అందరూ యువర్ ఎ సెయింట్ ఒకరు. మరి నేను అట్టే అడిగాను నా తెలుగు తమ్ముల్ని, అందరూ జెంట్సే కాల్ చేశారు, నెంబర్లు అన్ని అఫీషియల్గా ఉన్నాయి. ఎంత కావాలి చెప్పండి, ఎంతైనా ఖర్చు పెడతాం. 48 గంటలు మౌనంగా ఉన్నాను, మరలా కాల్స్ వస్తూనే ఉన్నాయి నిన్న రాత్రి కూడా. కొన్నేమో బెదిరింపు కాల్స్. నేను అన్నా, అరే బాబు అదానికే దిక్కు లేదు, తూ తా తూ అదానీ తూ మేరా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖరీదునే కర్ సక్తాని. 8 లక్షల కోట్లు నేను బటన్ నొక్కితే ఆయన స్టాక్ పడిపోయింది, ఇక్కడ బటన్ నొక్కితే అమెరికాలో ఇన్వెస్టిగేషన్ అయితే స్టాక్ పడిపోయింది 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ విలువ. ఆయనకి లాస్ అయింది గూగుల్ చేసి చూడండి, 158 బిలియన్, 58 బిలియన్లు మిగిలే, అంటే 8 లక్షల 20 కోట్లు లాస్ వచ్చింది. ఆయనే స్టీల్ ప్లాంట్ను వదిలేయండి 1000 కోట్లు ఇస్తామని. ఈ దేశంలో ఉన్న 3 పెద్దల్లో మీకు తెలిసి పేరు చెప్పడం, ఇద్దరితో నాకు చర్చలు, నాతో ఒప్పించడానికి రకరకాల ఎయిర్ క్లారిటీగా నేను చెప్పకూడదు. నేను మీడియాలో చెప్పాను అదానీ నేను అమ్ముడు పోను, కేఏ పాల్ ని కొనేవాడు ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు, నరకం అనుభవిస్తాను. 14 అకౌంట్లు సీజ్ చేశాను, రూపాయి కోటి రూపాయలు చారిటీ డబ్బులు తేడానికి ఎఫ్సిఆర్ఏ లేవు, ఉన్న 12A క్యాన్సిల్ చేశారు. నవంబర్ 2 కూడా ప్రైమ్ మినిస్టర్కి ఫైనాన్స్ మినిస్టర్కి మేము కంప్లైంట్ పెట్టాం, నిత్య నరకం ఎందుకు చూపిస్తున్నారు, నేను 5 లక్షల కోట్లు దానం చేశాను, 50 లక్షల కోట్లు దానం చేయగలను, నా 12A ఇచ్చేయండి, నా ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేసేయండి, నా అకౌంట్లు ఓపెన్ చేసేయండి. నేను వచ్చింది రాజకీయాల్లోకి ఎందుకు? రేవంత్ రెడ్డిలాగా, మల్లారెడ్డిలాగా, కేసీఆర్ లాగా 100 లక్షల కోట్లు దోచుకోవడానికి కాదు, 100 కోట్లు ఇచ్చి ఇంకా మిగిలింది ఇవ్వకుండా అకౌంట్లు సీజ్ చేశారని వచ్చారు. అది ఓపెన్ అయితే అందరూ బాగుపడతారు, పవర్ ఉండబట్టే కదా సీజ్ చేశారు, పవర్ మన చేతిలో ఉంటే ఎంత బాగుంటుందని. నేను వస్తే అభ్యర్థులేమో 5 కోట్లు 50 కోట్లు వీలు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా నన్ను 1 రూపాయి అడగలేదు. నేను అందరి గురించి చెప్తున్నాను.
తెలంగాణలో 60 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 లక్షల మంది పార్టీలో చేరారు. 100, దాదాపు 1 కోటి మంది, 100 మంది 100 రూపాయలు పంపలేదు పార్టీకి. 3 సార్లు మా కోర్ కమిటీ అనౌన్స్ చేయమంటే చేశారు. 7569441275కి గూగుల్ పే చేయండి, మెంబర్షిప్ తీసుకోండి. 42 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడ నేను చందా తీసుకోలేని ఏకైక వ్యక్తిని. దేవుడు తీసుకున్నాడు, అన్ని దేవతలు తీసుకుంటారు, అందరూ దైవజనులు తీసుకుంటారు, ముస్లిం మొలనాలు తీసుకుంటారు, హిందూ క్రీస్తులు తీసుకుంటారు, జూయిష్ రబ్బాయిలు తీసుకుంటారు, క్రిస్టియన్ ఫాదర్స్ తీసుకుంటారు, పాస్టర్స్ తీసుకుంటారు, చర్చిలు మందిరాలు టెంపుల్స్ తీసుకుంటాయి, లడ్డూలు కూడా అమ్ముకుంటారు. 81, 3 లక్షల మీటింగ్ పెట్టారు. 81 నుంచి 43 సంవత్సరాలు ఎక్కడ ప్లేటు. 155 దేశాల్లో హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, పరేడ్ గ్రౌండ్స్, పోలో గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్ లో 100,000 మంది వచ్చారు. ముంబై, చెన్నై 100,000 మంది వచ్చారు. వాషింగ్టన్ డీసీ 17 లక్షలు, నైజీరియా 70 లక్షలు, కెన్యా 20 లక్షలు. ఎప్పుడు చందా ఇవ్వండి అని తీసుకోలేదు. నేను ఒక పిక్చర్ ఇస్తే 8 కోట్లు, సెల్ఫీ 1 మిలియన్. ఒక స్పీచ్ ఇస్తే డబ్బున్నోళ్ళు 42 కోట్లు, 5 మిలియన్. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు 35 మిలియన్లు, దాదాపు 2,75,000 కోట్లు అనుకుంటాను ఇచ్చారు చారిటీ. ఇలా తీసుకుంటాను, ఇలాగ ఇచ్చేస్తాను. $100 నా పేరు కానీ, నా పిల్లల పేరు కానీ, నా మనవల పేరుని కానీ, ప్రపంచంలో ఎక్కడ ఆస్తి లేదు. 100,000 రూపాయలు ఆస్తి, 5 లక్షల కోట్లు ఇలా దేవుడు ఇచ్చాడు. నా కష్టార్జితం 5 లక్షల కోట్లు పంచేశాడు. ఇప్పుడు యాస్పిరెంట్స్కి 5 లక్షలు, 5 కోట్లు, 50 కోట్లు, 500 కోట్లు ఎలా ఇవ్వగలను? నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి, ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్ల నుంచి 1,000 కోట్లు ఇస్తాను. 3 నెలల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, చారిటీలు సిటీలో సదాశివపేట సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో కట్టి 3,10,000 మందిని పోషించా. 40 లక్షల వితంతువులు ఆదుకున్నా. 2,10,000,000 మందికి డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించా. 155 దేశాల్లో ప్రపంచంలో ఎన్నో సేవలు చేశారు. నాకు మీ డబ్బొద్దు, వీరెవ్వరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. ప్రాసెసింగ్ ఫీ 10,000 రూపాయలు అంతేనా? 1 రూపాయి. 3,600 మంది ఎమ్మెల్యే టికెట్లకు అప్లై చేస్తే 14 మంది 10,000 రూపాయలు కట్టారు. అంటే 140,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ. 1 కోటి మంది పార్టీ సభ్యస్థులు అయితే కనీసం 100 మంది కూడా 100 రూపాయలు పంపలేదు. విదేశీ డబ్బు వాడకూడదు రాజకీయాల్లో, చారిటీ డబ్బు వాడకూడదు. అంటే భారతీయులే డబ్బు ఇవ్వాలంటే నా కమ్మ తమ్ముడు నేను అడుగుతున్నాను. ఈరోజు కమ్మ అభ్యర్థికి కూడా టికెట్ ఇచ్చాం. కులానికి అతీతం, కమ్మ ఉన్నారు, ఇందులో రెడ్డి ఉన్నారు, ఎక్కువ బీసీలు ఉన్నారు, ఎస్సీ మాల మాదిగ ఉన్నారు, ముదిరాజు బీసీలు అందరూ ఉన్నారు. కానీ తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ ప్రజలారా, 5% ఉన్న రెడ్డిలు 11 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మీకు 12వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలా? లేదా 55-60% ఉన్న మన బీసీలు, నేను మీ బీసీ అన్నను, మన బీసీలు 60% దాదాపు, మన దళితులు కదరన్న లాంటి వారు, నేను దళితులు పెళ్లి చేసుకున్న కులగజ్జి ఉండకూడదని, మనం 90% ఉన్న మన ఓట్లేమో 60% ఉన్న వెలమలకు ధరలకు, 5% ఉన్న రెడ్లకు చేస్తున్నాం. మీడియా మిత్రులేమో భూస్థాపితం అయిపోయింది అన్న తెలుగుదేశం పార్టీని 24 గంటలు చూపిస్తారు. వైఎస్ఆర్ టీపీ పార్టీ అసలు లేదే లేదు. నిన్న 17 మంది వచ్చి ఏడ్చుకుంటున్నారు, అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు. 7 క్యాండిడేట్లు, దాదాపు 17 మంది. మేము 30 లక్షలు ఖర్చు పెట్టాం సార్, 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఒకరు 5 కోట్లు ఖర్చు పెట్టాడు, ఆవిడ 5-10 కోట్లు ఇస్తానన్నది సిరిమిల. మేము మునిగిపోయాం సార్, అయితే నేనేం చేయాలి?
పార్టీలో చేరాలంటే మాకు ఎంత ఇవ్వండి సార్, ముందు ఒక 5 లక్షలైనా ఇవ్వండి సార్, తర్వాత 5 కోట్లు ఇవ్వండి సార్, 5 రోజుల్లో 10 రోజుల్లో బీఫార్మ్ ఇచ్చి 5 లక్షలు ముందు ఇవ్వాలట ఈరోజు, తర్వాత 5 కోట్లు కొందరికి 50 కోట్లు ఇవ్వాలట. అసలు శర్మిలాది పార్టీయేనా, ఆవిడకు ఓటు బ్యాంక్ ఉందా, కోదండరామరెడ్డి పార్టీయేనా, తెలుగుదేశం పార్టీ పార్టీయేనా, తెలంగాణలో కూడా ఆంధ్రాలో అంటూ పార్టీ, వీళ్ళందరూ భూస్థాపితం అయిన వాళ్ళు 24 గంటలు చూపిస్తారు ఎందుకు అర్థం చేసుకోండి బాగా. అవి కూడా చూపించిన ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడం అమ్ముకోవడం ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప. ఇదిగో ఇది ఏ చేయాలి అంటే ఇది బ్రాడ్కాస్ట్ చేయాలి పాల్ గారి మాటలు అంటే చెయ్యొద్దు అంటే 1 కోటి రూపాయలు ఇవ్వండి, 5 కోట్లు ఇవ్వండి. కొంతమంది ఓనర్లు సీఈఓలు అమ్ముడుపోయారు, మొన్నటి దాకా అమ్ముడుపోలేదు, నెల రోజుల క్రింద దాకా. నేను ఎప్పుడైతే సీరియస్గా పొలిటికల్ వచ్చేసానో ఇంతకుముందు అయితే ఎలక్షన్ ముందు వచ్చానని, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామం మండలం నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాలు 18 రాష్ట్రాలు తిరుగుతున్నాను, మీ మధ్యనే ఉన్నాను, నా భార్య చనిపోతున్నా ఉదయం